హలో ఫ్రెండ్స్, నమస్తే. కోవై సర్ల ఇన్నేళ్ళైనా పెళ్లి చేసుకోబోవడానికి కారణం ఇదే, త్యాగం చేయక తప్పలేదు. కమెడియన్స్ ఎంతోమంది వస్తుంటారు, కనువరుగై పోతుంటారు, కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసులో బలంగా పాతుకుపోతారు. ఇక అలాంటి అల్లరి నటుల్లో లేడీ కమెడియన్ కోవై సర్ల కూడా ఒకరు. ఆమె ఎలాంటి పాత్ర చేసినా కూడా జనాలు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఇక వెండి తెరపై నవ్వించానంటే జీవితంలో కన్నీళ్ళు కష్టాలు కూడా ఎదురయ్యాయి. ఇక ఆమె ఎన్నేళ్ళైనా పెళ్లి చేసుకోకపోవడానికి ఒక కారణం కూడా ఉందట. కామెడీ టైమింగ్ ఉన్న అతి కొద్ది మంది లేడీ కామెడియన్స్లో కోవై సర్ల ఒకరు. తమిళ్, తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. హీరో అయినా సరే, విలన్ అయినా సరే, తన పక్కన ఎవరు నటించినా కూడా ఒక ఆట ఆడుకుంటూ వెండి తెరపై అద్భుతమైన కామెడీని పండిస్తారు. కోవై సర్ల చూడడానికి కొంచెం చైనా మహిళలా ఉంటుంది, కానీ ఆమె చెన్నైకి చెందినవారు. ఇక ఏ భాషలో సినిమా చేసినా కూడా వీలైనంత వరకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక తెలుగు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. చిన్న సినిమా చేసినా కూడా తనే సొంతంగా డబ్బింగ్ చెప్పేవారు. మొదట్లో ఆమె వాయిస్ చూసి అందరూ నెగిటివ్గా కామెంట్ చేసేవారట, కానీ సినిమాలకు అదే మేజర్ ప్లస్ పాయింట్ అయింది. కోవై సర్ల డైలాగ్ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. నువ్వే కావాలి, దేశమొదురు, కాంచన వంటి సినిమాల్లో ఆమె కామెడీకి మంచి క్రేజ్ దక్కింది. ముఖ్యంగా కోవై సర్ల బ్రహ్మానందం కామెడీ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. వారి కాంబినేషన్కి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె 800 పైగా చిత్రాలు నటించారు. వాళ్ళు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఏడాదిలో 365 రోజులు బిజీ ఆర్టిస్ట్గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక కోవై సర్ల వయసు ప్రస్తుతం 59 సంవత్సరాలు. ఇన్నేళ్ళైనా పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నారనేది చాలామందికి తెలియదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో 4 చెల్లెళ్ళ జీవితాన్ని తానే చూసుకుందట. వారికి పెళ్ళిళ్ళు చేసి పిల్లల బాధ్యతను కూడా చూసుకుందంట. ఆ లైఫ్లో బిజీ అవ్వడం వల్ల తన జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక పిల్లలకు మంచి విద్యను అందించి ఒక గొప్ప స్థాయికి తీసుకురావడమే తన జీవిత లక్ష్యమని కోవై సర్ల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.